నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపచేయనున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ కెవి రమణాచారి వెల్లడించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అత్యవసర వైద్యుల ఖర్చుల కోసం 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. వేద అధ్యయనం చేసిన 75 ఏళ్లు పైబడిన 12 మంది సీనియర్ వేద పండితులకు గౌరవ వేతనం అందజేస్తామని చెప్పారు. సరస్వతి విద్యాప్రశస్తి పథకం క్రింద 150 మంది విద్యార్థులను, వివేకానంద విదేశీ పథకాల క్రింద 62 మంది బ్రాహ్మణ యువకులను ఎంపిక చేసినట్లు రామాచారి వివరించారు. ఇంటర్మీడియట్లో 90% అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకందరికీ 10,000 రూపాయల చొప్పున ప్రతిభా పారితోషికం, డిగ్రీ స్థాయిలో 1,500 రూపాయలు పారితోషికం, 70% మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో 70% అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా 20,000 రూపాయలు ప్రతిభా పారితోషికం, ప్రొఫెషనల్ కోర్సెస్ లో 80% అంతకంటే ఎక్కువ మార్కులు వస్తున్న వాళ్ళకందరికీ 35,000 రూపాయల ప్రతిభా పారితోషికం ఇవ్వాలనేటువంటి నిర్ణయం ప్రకారంగా ఇప్పటి వరకు 102 ఇంతకుముందు జరిగితే ఇవాళ 150 మందికి అంటే 252 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పారితోషికాలను ఇవ్వడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించడం జరిగింది.